ఇల్లు మొన్న అతి వర్షాలకి కరెక్ట్ సమయానికి ప్రొక్యూర్మెంట్ చేయక ధాన్యమంత తడిసి ముద్దైంది రంగు వేయింది ఇవన్నీ కూడా ఇటువంటి సమయంలో కష్టకాలంలో మళ్ళ ఎందుకది ఇలా మార్కెట్ యార్డ్లల ఫెసిలిటీస్ లేకుండా ప్రొక్యూర్మెంట్ సెంటర్లల సరిగా స్టోరేజీలు షెడ్యూల్ లేకుండా టైం కి చేయకుండా నెలల తరబడి రోడ్ల మీద ఆరేసుకొని రైతులు పెట్టుకొని ఇవన్నీ వీళ్ళు చేస్తున్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ కి ప్రతి పైసా ఇచ్చినా ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ గన్నీ బ్యాగ్స్ సుతిలితాడుతో పాటు లోడింగ్ అన్లోడింగ్ అన్ని ఇచ్చినా కూడా వీళ్ళు టైం కి పని చేయక దద్దమ్మ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన కేసీఆర్ కి లేజీ ఫెలో కాబట్టి అవి తడిసి ముద్దైంది ధాన్యం రంగు వేయింది డ్యామేజ్ అయింది ఇవన్నీటి కూడా మళ్ళా మన రైస్ మిల్లర్లే కష్టకాలం వస్తే వీళ్ళు తీసుకోవాలి ఇప్పుడేమో ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లకు వీళ్ళ కోట్లు సంపాదించాలి కాబట్టి ఆక్షన్ అమ్మేసేయాలా వీళ్ళ నోట్ల మట్టుకొట్టాలా నాలుగు నుంచి ఐదు రూపాయలు తక్కువకి మాట్లాడుకున్నట్టు ఈ ఏదైతే ఆక్షన్ల పార్టిసిపేట్ అవుతారో పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు కాకినాడ పోర్టు ఆంధ్రాలో ఉన్న పోర్ట్ల పక్కకున్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతోటి కుమ్ముక్కైపోయి కల్వకుంట్ల కుటుంబం 4 to 6 rupees పర్ కిలో తక్కువకి అమ్ముకోవాలన్న నిర్ణయం వాళ్ళ మధ్యలో అయినట్టు మాకు పక్క సమాచారం ఉన్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము దీని మీద కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది దీని మీద ప్రణాళిక చేయాలా యాజిటేషన్ చేయాలా మన రైస్ మిల్లర్లను కాపాడాలా మన వ్యవసాయాన్ని కాపాడాలా మన రైతుల్ని కాపాడుకోవాలా